ఇవాళ బోధన్ నియోజకవర్గం నిజంగా సభకు వచ్చేటప్పటికి ఎలక్షన్ సభ లెక్క లేదు విజయ యాత్రలాగా ఉన్నది గెలిచినంక జులూస్ తీసి ఎట్లుంటదో అట్లా ఉంది మన మీటింగ్ ఖచ్చితంగా మీ జోస్ చూస్తే ఆ జులూస్ చూస్తే ఆ మీటింగ్ చూస్తే షకీల్ భాయ్ 50,000 పైచిల్కు మెజారిటీ తోని గెలిచిపోయినట్టేనని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను మరి వాళ్ళ ఇంతమంది యువ మిత్రులు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని విషయాల పట్ల మనం ఆలోచన చేసుకోవాలి మనం తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచినటువంటి వాళ్ళం 2001 నుంచి మొదలు పెడితే 2014 వరకు ఎత్తిన పిడికిలి దించకుండా ఉద్యమం చేసినటువంటి వీరులం మనం మీకందరికీ గుర్తుండాల కేసీఆర్ గారు కొన్ని సందర్భాలలో మాట్లాడుకుంటూ బాధపడుకుంటూ పల్లే పల్లెనా పన్ పల్లేరు మొలిసే తెలంగాణలోన అని బాధపడడం బంద్ చేయాలే పల్లే పల్లెలో వీరులు మొలవాలే తెలంగాణ కోసం పిడికిలెత్తి కొట్లాడాలి అని చెప్పి వారు ఆనాడు మనందరికీ కూడా సందేశం ఇచ్చారు ఆ సందేశాన్ని అందుకున్నాం మనందరం కూడా ముందుకొచ్చినాం కొట్లాడినాం షకీల్ భాయ్ ఒక మాట అన్నారు చాలా మంచిగా అనిపించింది మన యావత్ తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు అని చెప్పారు మరి కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేకపోతే ప్రతి ఒక్క ఇంట్లోంచి కూడా మరి మన కోట్లు రావాలి కదా కదలాలి కదా కదిలించాలి కదా ఆ బాధ్యత దయచేసి బీఆర్ఎస్ యూత్ వింగ్ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను మరి ఇక్కడ మీరు ఆలోచన చేయండి ఒక పక్క మన షకీల్ అన్న ఉన్నాడు ఇంకొక పక్క పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకొక పక్క మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన వస్తే పొద్దు ఒడిసుడైతే ఉండదు పొద్దు గుంగుడా ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఆయన చూసినాం సీనియర్ నాయకుడు పెద్ద మనిషి ఇదివరకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేసిండు ఆయన భారీ నీటిపారుదల మంత్రిగా పనిచేస్తే కేవలం వైఎస్ఆర్ జలయజ్ఞానికి ధనయజ్ఞానికి ధన దాహానికి ఈయన సహకరించిండు తప్పితే మన ప్రాంతానికి మన బోధనికి మాత్రం చుక్క నీళ్లు కూడా వేలే ఇవాళ నేను సుదర్శన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నా సుదర్శన్ రెడ్డి గారు మీ సొంత ఊరు సిర్నపల్లిలో ఉన్నటువంటి మా మీ గోన్ చెరువుకి మన గోన్ చెరువుకి మా షకీల్ అన్న 53 లక్షల రూపాయలు తీసుకొచ్చి రిపేర్ చేసిండు తప్పితే మీరు రూపాయి తీసుకురాలే మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండి బోధనికి వేసిందేం లేదు సిర్నపల్లికి వేసిందేం లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఇది యువ మిత్రులు తెలుసుకోవాలి మోకన్పల్లి నుంచి ఇంకొక అభ్యర్థి ఉన్నాడు మనకు మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి దాకా షకీల్ అన్నంటనే ఉండే సడన్ గేమ్ అయింది ఆయనకు బీజేపీలకు పోయిండు టికెట్ తెచ్చుకున్నాడు మరి ఇక ఆయన ఊర్లో రెండు చెరువులున్నాయి మొగుళ్ళ చెరువు ఉంది గొర్రెగుండ చెరువు ఉంది దానికి కూడా మన షకీల్ అన్ననే 85 లక్షల రూపాయలు ఇచ్చి వాటిని రిపేర్ చేయించిండు తప్పితే వాళ్ళ తెచ్చింది ఏమి లేదు ఎందుకు ఈ మాట మా యువ మిత్రులకు చెప్తా ఉన్నా అంటే మిత్రులారా మనం నిజంతోనే తెలంగాణను తెచ్చుకున్నాం నిజం యొక్క నీడతోనే తెలంగాణను సాధించుకున్నాం ఇప్పుడు కూడా నిజమే చెప్పాలి అబద్ధం ఆడాల్సినటువంటి అవసరం మనకు లేదు ఎందుకంటే పని చేసినాం ప్రతి ఊరికి పోయినాం ఇదే మోకన్పల్లిలో 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్షరాల 15 కోట్ల రూపాయలను మనం మోకన్పల్లికి ఇవ్వడం జరిగింది మరి సుదర్శన్ రెడ్డి గారి ఊరికి 7 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ఇచ్చినాం చిన్న ఊరు సిర్నపల్లి మా పోతంగల్ పక్కకే ఉంటుంది నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇలా చాలా మంది మాట్లాడతారు కానీ తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మనం మూడే విషయాలు చెప్పినాం నీళ్లు నిధులు నియామకాలు ఇవాళ ఇక్కడ ఉన్న యూత్ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి మీ అందరికీ గూగుల్ ఉన్నది అందరికీ ఫేస్బుక్ ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి ఒక్కొక్క ఊరికి పోండి మీ ఊరికి నీళ్ళు వచ్చినాయా రాలేదా ఇంటింటికి నల్లాలు వచ్చినాయా రాలేదా మీ చెరువులు రిపేర్ అయినాయా కాలేదా మరి మీకు తల్లి ఉంటుంది మీ మాతృమూర్తియో మీ అక్కనో మీ చెల్లెనో మీ అత్తమ్మనో ఎవరో ఒకరికి బీడీ పెన్షన్ వచ్చిందా రాలేదా మీకు అవ్వ ఉంటుంది తాత ఉంటాడు ఆసరా పెన్షన్ వచ్చిందా రాలేదా రైతు బంధు ఊర్లో ఉన్న ప్రతి రైతు ఇంటికి వెళ్ళి చూడండి యువ మిత్రులారా రైతు బంధు రాని ఇల్లు ఉన్నదా రైతు బీమా రాని ఇల్లు ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నీళ్లు నిధులు అని మనం కొట్లాడితే అవి తెచ్చుకున్నాం ఇవాళ మరి ఆనాడు కొట్లాడినాం నరాలు చిట్లిపోయేటట్టు పిడికిలెత్తి కొట్లాడినాం
బలిదానాలు చేసినం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో మరి జరుగుతున్నటువంటి మంచిని కూడా అదే ఉద్యమ స్ఫూర్తితో దయచేసి చెప్పాలని ఇవాల మా యువ మిత్రులందరిని కూడా నేను కోరుతా ఉన్నాను ఇక నియామకాల గురించి రోజు ఒక మాట మాట్లాడుతుండు ఒక పక్క రేటెంత రెడ్డి అనుంటాడు ఆయన రేవంతం రెడ్డి ఆయన కాంగ్రెస్ ఆయన మాట్లాడుతుండు మనం ఉద్యోగాలు ఇస్తలేమట 2004 నుంచి 14 వరకు గినే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 24000 ఆ 24000 లో మన తెలంగాణ వాటా తీస్తే వచ్చింది 10000 ఆ 10000 కూడా ఎందుకు ఇచ్చారంటే మనం గట్టిగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం కాబట్టి చివరి రెండేళ్లలో ఆ 10000 ఉద్యోగాలు ఇచ్చారు అంటే మొత్తానికి 10 ఏళ్లు వాళ్ళు పరిపాలన చేస్తే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇచ్చారు మరి మనం కూడా 10 ఏళ్లు పరిపాలన చేసాం 2014 నుండి ఇప్పటి వరకు పరిపాలన చేస్తే మనం ఇచ్చిన ఉద్యోగాలు 232000 ఉద్యోగాలు అందులో మనం భర్తీ చేసుకున్న ఉద్యోగాలు 160000 ఉద్యోగాలు ఇంకొక 40000 ఉద్యోగాలు రకరకాల ప్రాసెస్ల మధ్యలో ఉన్నాయి ఇక ఆ 40000 ఉద్యోగాలకు కూడా గిదే కాంగ్రెస్ వాళ్ళు మనం ఇట్లా ఉద్యోగ ప్రకటన చేయాలి వాళ్ళు పోయి కోట్ల కేసేయాలి మనం ఇట్లా పరీక్ష పెట్టాలి వాళ్ళు పోయి కోట్ల కేసేయాలి మనం ఇట్లా రిజల్ట్ ఇయ్యాలి వాళ్ళు పోయి కోట్ల కేసేయాలి ఇవే దొంగ పనులు ఇవే అడ్డదారులలో ప్రజలకు వచ్చేటటువంటి లాభాన్ని ఆపాలని చూసుడు తప్పితే ప్రజల కోసం మంచి కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు దయచేసి ఈ విషయాన్ని మీరు ఊరు ఊరుకు ఉన్నటువంటి మన యువ మిత్రులకు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా చాలా మంది మాట్లాడుతున్నారు యువకులు ఇయాల తెలంగాణ మారాలంటే యువకులు మారాలని చెప్పి నేను మాత్రం మార్పు మన నుంచే ప్రారంభం కావాలనుకుంటున్నా యూత్ లో చేంజ్ వస్తే యూత్ ఫర్ చేంజ్ అనేది ఆటోమేటిక్ అవుతుంది ఆ మార్పు ఏం రావాలి రావాల్సింది ఒకటే మనం చేసిన పని తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఒక 10 మందికి చెప్పాలి అప్పుడే మనం మరి షకీల్ అన్న గెలుపులో కీలకమైనటువంటి భాగస్వామ్యం అవుతామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ అనేక మంది మన యువమిత్రులు ఉన్నారు ఎంతో మంది మైనారిటీ సోదరులు ఉన్నారు బహుత్ కోషిష్ కరేంగే అలగ్ అలగ్ తరీకేకి కోషిష్ కరేంగే ఆప్కో గుమ్రాహ్ కర్నేకి కోషిష్ కరేంగే పైసే వేసే దేనేకి కోషిష్ కరేంగే ఏక్ బాత్ యాద్ రఖో జబ్ తెలంగాణ కా ముహిమ్ హమ్నే శురూ కియా తా యా అబ్ జబీ భీ పైసోం కే ఊపర్ హమ్ నిర్భర్ నహీ హుయే తే పైసా అంటే ఏంది గాంధీ తాతా తో ముజే ఏక్ హీ బాత్ బోల్నా హై ఆప్సే ఏక్ హీ బాత్ కహనా హై జేబ్ మే గాంధీ హో నా హో దిల్ మే తో ఆంధీ జరూర్ హోనా హై ఔర్ అంత దమ్ము మన గుండెలల్లో ఉంటే ఎవరు ఎంత కోటీశ్వరులు వచ్చినా ఎవరు వచ్చినా ఎదుర్కొంటాం షకీల్ భాయిని గెలిపించుకుంటాం ఎందుకంటే షకీల్ ఆమీర్ కే సాప్ కే అమీరీ హై నామ్ మే అమీరీ హై దిల్ మే భీ అమీరీ హై ఔర్ జరూర్ ఇన్కే జో అచ్చే కార్నామే హై ఉస్కే వజహ సే హమ్ జీత్ కే జరూర్ బాహర్ ఆయేంగే అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచన చేయాలి ఇంకొక విషయం కూడా ఆలోచన చేయాలి చాలా మంది చాలా మాటలు మాట్లాడుతారు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఇట్లున్నాడు కేసీఆర్ అట్లున్నాడు ఒక్క మాట ఆలోచించండి ఎవరన్నా కేసీఆర్ని అడిగిండా రైతు బంధీమని ఎవరన్నా కేసీఆర్ను బీడీ పింఛన్ ఇవ్వమని అడిగిండా బోధకాలులకు పింఛన్ ఇవ్వమని అడిగిండా డయాలసిస్ వాళ్ళకి పింఛన్ ఇవ్వమని అడిగిండా ఆడపిల్లలు కళ్యాణ లక్ష్మి పైసలు ఇవ్వమని అడిగిండా షాదీ ముబారక్ పైసలు ఇవ్వమని అడిగిండ్రా కడుపుతోనే ఆడబిడ్డ ఉంటే ఇంటికి వచ్చి ఆశా వర్కర్ అంబులెన్స్లో ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోమని ఎవరన్నా అడిగిండ్రా మన కర్మం గాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ కోసం ప్రత్యేకమైన అంబులెన్స్ పెట్టి ఇంటి దాకా దిగబెట్టమని అడిగిండ్రా ఎవరన్నా ఎందుకు చేసిండి ఈ పనులను ఎందుకంటే ఆయన ప్రేమ తెలంగాణ అంటే ప్రేమ నేను ఒకటే మాట చెప్తా కేసీఆర్ గారి మనసు మహాసముద్రం ఆలోచన ఆకాశం అంతా అందుకే కేసీఆర్ ను ఓడగొట్టాలంటే ఇంకో కేసీఆర్ ఉంటాలే తప్పితే ఇంకొకరితో కాదు ఆ మాట అది అయ్యే పని కాదు ఈ గడ్డ మీద కేసీఆర్ ను గెలవాలంటే మరొక కేసీఆర్ గుట్టి రావాలి తప్ప ఇంకోటి కాదు అందుకే ఈ బోధన్ గడ్డ నా సొంత గడ్డ నేను ఈ బోధన్ కోడలుగా చెప్తా ఉన్నా మూడోసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండానే తెలంగాణలో ఎగురుతుంది ఎందుకంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలు మస్తున్నాయి కానీ అదే కాంగ్రెస్ వాళ్ళని చూస్తే మీరు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చావడానికే టైం లేదు తప్పితే వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే ఉద్దేశంలో లేరు కాబట్టి వాళ్ళ ముచ్చట వాళ్ళ కొట్లాట వాళ్ళ లొల్లి తప్పితే ప్రజల గురించి ఆలోచించరు ఇదే రేవంత్ రెడ్డి నిన్న మొన్న మాట్లాడుకుంటే ఏమంటాడు
ఉస్మానియా విద్యార్థులట అడ్డ మీద కూలీలట రైతు బంధులకు మనం బిచ్చం వేస్తున్నామట ఇవాల నోటికి అద్దు లేదు అడుపు లేదు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తెలుస్తున్నది క్లియర్ గా వాళ్ళు ఓడిపోతా ఉన్నారని తెలుస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించడం వల్ల ఎవ్వరికి లాభం లేదన్న విషయాన్ని దయచేసి గ్రామ గ్రామానికి తీసుకెళ్లవలసిందిగా మిమ్మల్ని అందర్ని కూడా కోరుతూ మరి ఇట్లా ఎంత పెద్ద సంఖ్యలో ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి యువ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ షకీల్ భాయిని 50,000 పైచిలకు మెజారిటీతో గెలిపించే బాధ్యత కూడా మీదే అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ